రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దూసుకొస్తున్న యాస్ తుఫాన్ ఇక తూర్పు తీరం వైపు దూసుకొస్తుంది. యాస్ తుఫాన్ ఇక్కడ గంటకి 130 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన తీరానికి చేరువైన అతి తీవ్ర తుఫాన్గా పరిగణిస్తున్నారు. ఇక మధ్యాహ్నానికి ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని తాకనున్న తుఫాన్ ఇక బాలాసోర్ సాగర ద్వీపం మధ్య ఈ తీరాన్ని తాకనుంది. ఈ తుఫాన్ ఇక పారాదీప్కు తూర్పు ఈశాన్య దిశగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం కాబనుంది. ఇక బాలాసోర్కు ఆగ్నేయ దిశగా 1.30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం కానుంది. ఇక బెంగాల్కు 130 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతం కానుంది. ఇక గంటకి 130 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో తీవ్ర గాలులు వీచే అవకాశం కనిపిస్తుంది. ఇక తుఫాను ప్రభావంతో పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కనిపించే సూచన కనిపిస్తుంది. ఇక 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇక తూర్పు వైపుకి తుఫాన్ దూసుకొస్తుంది. ఇక తుఫాన్ దృష్ట్యా ఒడిశా పశ్చిమ బెంగాల్కు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఇక తుఫాన్ దృష్ట్యా ఒడిశా పశ్చిమ బెంగాల్కు అధికారుల బృందం అప్రమత్తం చేసింది. ఇక తూర్పు తీరం వైపు యాస్ తుఫాన్ దూసుకొస్తోంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన తీరానికి చేరువైంది అతి తీవ్ర తుఫాన్. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బులెటిన్లో తీరం వైపుకు దూసుకొస్తుంది యాస్ తుఫాన్. ఇక 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అక్కడి అధికారులు. ఇక తుఫాన్ దృష్ట్యా ఒడిశా పశ్చిమ బెంగాల్కు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఇక తుఫాన్ దూసుకొస్తున్న యాస్ తుఫాన్ తీవ్రత 130 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాఖ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్ చెప్పండి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీవ్ర పెను తుఫానుగా రూపాంతరం చెందింది. అటు ఒడిశా తీరానికి అటు వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతానికి కూడా అతి సమీపంలో చేరువవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం కానీ ఈ రోజు సాయంత్రం కానీ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ యాస్ తుఫాను ప్రభావం మరింత పెరుగుతుంది. ఇప్పటికే తీర ప్రాంతంలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో మాత్రం 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వేస్తాయని వాతావరణ శాఖ కూడా అంచనా వేస్తుంది. అయితే ముందుగా ఏపీ వైపు దీని ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. అయితే కోస్తా జిల్లాలకు ముప్పు తప్పిందని చెప్పాలి. చెదురుమదులు వర్షాలు మాత్రమే కోస్తా జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లో మాత్రం వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు ఒడిశా వెస్ట్ బెంగాల్ పై దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. ఇప్పటికే తౌటే తుఫాన్తో తీవ్ర ఇబ్బంది పడ్డ కొన్ని రాష్ట్రాల ప్రజలు ఇంకా దాని నుంచి కోలుకోకముందే మళ్ళీ ఇప్పుడు యాస్ తుఫాను ప్రజలను భయపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు గుజరాత్కి వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, రెస్క్యూ టీంకి సంబంధించిన సిబ్బంది వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు హుటాహుటిన అటు ఒడిశాతో పాటు వెస్ట్ బెంగాల్ కూడా పంపించడం జరిగింది. దాదాపు 11 లక్షల మంది పైబడి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. ముఖ్యంగా తీరం దాటే సమయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. అలాగే సముద్రంలో చేపల వేటకెళ్లిన మత్స్యకారులను కూడా వెనుదిరిగి ఒడ్డు ప్రాంతానికి చేరుకోవాలనే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి తీర ప్రాంతంలో ఒక అలజడి అయితే కనిపిస్తుంది. సాధారణ స్థాయి కంటే సముద్రం కూడా 10 మీటర్ల ముందుకు చొచ్చుకు వచ్చింది. అలల తీవ్రత కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రైట్,